నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏ విధంగా అడ్వాన్స్ ఫైల్స్ అన్నిటిని కూడా మనం రీసైజ్ చేయొచ్చు అని చెప్పేసి. ఈ వీడియోలో నేను ఏ విధంగా అన్ని ఫైల్స్ రీనేమ్ చేస్తాం అడ్వాన్స్ అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దానికోసం నేను నా దగ్గర ఉన్న ఇమేజెస్ అనేది తీసుకుంటాను. ఏదైతే మనం డిస్నీ ప్లస్ హాట్స్టార్ వెబ్సైట్ చేసాము సో దానిలో ఇమేజెస్ వాడాం కదా, సో ఆ ఇమేజెస్ అయితే తీసుకుంటాను. సో నేను ఆ ఇమేజ్ అన్నింటిని ఓపెన్ చేస్తాను, కంట్రోల్ చేస్తాను, ఏదో ఒక ఇమేజ్ మీద ఫస్ట్ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనం రీనేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే సపోజ్ నేను ఇక్కడ ఇమేజెస్ అని చెప్పి ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3 ఆ ఇమేజ్ మనకి అయితే నేమ్స్ అనేవి రీనేమ్ అయిపోయాయి. ఇలా కాదు మనం డిఫరెంట్ వేలో చేయాలనుకుంటే కంట్రోల్ Z ఇచ్చేస్తాను. సో దీన్ని నేను చేస్తాను అంటే ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను, రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే నాకు ఇక్కడ ఆప్షన్స్ బల్క్ రీనేమ్ హియర్ అని చెప్పేసి. సో బల్క్ రీనేమ్ హియర్ అంటే నేను ఒక యూటిలిటీ డౌన్లోడ్ చేసుకున్నాను, దాని పేరే బల్క్ రీనేమ్ డౌన్లోడర్ యూటిలిటీ. సో అది సింపుల్గా మీరు ఏం చేస్తారు క్రోమ్లోకి వెళ్ళి ఏదైతే మనం బల్క్ రీనేమ్ యూటిలిటీ అని అనుకుంటాం. సో సపోజ్ BULK బల్క్ రీనేమ్ యూటిలిటీ డౌన్లోడ్ క్లిక్ చేసినట్టయితే సో సింపుల్గా మీరు ఇక్కడ నుంచి జస్ట్ 1 క్లిక్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా మీరు అన్నింటి ఏదైతే ఇమేజ్ మీరు రీనేమ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే మీరు ఎలా ఓపెన్ చేస్తారు, కంట్రోల్ చేస్తాను, అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టే రిమూవ్ అనే ఆప్షన్. సో దీన్ని మనం ఇంక్రిమెంట్ చేసినట్టయితే మనకి ఏవైతే ప్రిఫిక్స్ లో నేమ్స్ అన్నీ ఉన్నాయో అన్నిటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ యాడ్ ఐకాన్ ఉంటుంది, యాడ్ అని. సో అక్కడికి వెళ్ళి మనం ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. సపోజ్ నేను ayush_in ఇచ్చాను. సో ఇలా 2022 మళ్ళీ అండర్స్కోర్ ఇస్తాను. సో ఎలా కావాలంటే మీరు అలా రీనేమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ నంబరింగ్లోకి వెళ్ళి ఇక్కడ మోడ్ ఏం చేస్తారంటే సఫిక్స్ పెట్టినట్టయితే మనకి ఇలా 1 2 3 4 5 6 అండ్ మల్టిపుల్ నేమ్స్ అనేవి మనకి అయిపోతాయి. సో ఆ నేమ్స్ మీరు ఒక 4 డిజిట్ క్యారెక్టర్స్ ఉండాలని 4 పెట్టినట్టయితే 001 0001 సో ఇలా వస్తుంది. సో రీనేమ్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసినట్టయితే అన్ని రీనేమ్ అనేవి అయిపోతాయి. సో ఇప్పుడు మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ayush22 ఇలా రీనేమ్ అవుతాయి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.